కాంగ్రెస్లో షర్మిళ జాయిన్ అవడానికి సంబంధించి దాదాపుగా డేట్ ఖరారైందనే చెప్పుకోవాలి నాలుగో తారీఖు ఢిల్లీలో సోనియా సమక్షంలో పార్టీని విలీనం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోబోతున్నారు ప్రస్తుతం లోటాస్ పౌండ్లో పార్టీ నేతలతో షర్మిళ భేటీ అవుతున్నారు ఈ భేటీ తర్వాత మీడియాను అడ్రస్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత నేరుగా ఇడుపులపై చేరుకుంటారు అక్కడ కుమార్తెకు సంబంధించిన పెళ్లి పత్రికను తన తండ్రి సమాధి మీద ఉంచిన తర్వాత అక్కడే ఒక నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ అయితే పైన అవ్వబోతున్నారు మొత్తంగా చూసుకోవాలి ఏపీ పాలిటిక్స్ అయితే పూర్తి స్థాయిలో రసవత్రంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో షర్మిల తీసుకుంటున్నట్టే దాదాపుగా స్పష్టమైపోయిందనే చెప్పు చెప్పుకోవాలి అధికారికంగా మరి కాసేపట్లో అయితే ప్రకటించే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి నాలుగో తారీఖు ఢిల్లీలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు నాలుగో తారీఖు విలీనం చేసిన తర్వాత నేరుగా విజయవాడ చేరుకుంటారు అక్కడి నుంచే పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించబోతు ది మన వద్ద ఉన్న సమాచారం ముఖ్యంగా మనం చూసుకుంటే షర్మిల పార్టీలోకి వచ్చిన తర్వాత రెండు భారీ బహిరంగ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి ఒకటి విజయవాడ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సమావేశం అయితే ఉండబోతుంది రాజధాని అంశాన్ని అయితే ప్రధాన ఎజెండాగా తీసుకునే షర్మిల ముందుకెళ్లే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి మరొకటి విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశాన్ని కూడా షర్మిల ప్రధానంగా తన ఎజెండాలో పెట్టుకున్నారు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాలో పెట్టుకున్నారు మొత్తం మూడు ఎజెండాలతో షర్మిల అయితే ఈ ఎన్నికల్లో పనిచేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇప్పటికే వై వైసీపీ దీనికి సంబంధించి రాయబారాలు అయితే పంపిస్తుంది షర్మిలను బుజ్జగించే పని వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే శర్మిలతో పలుమార్లు మాట్లాడారు అయినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది నేరుగా మరి కాసేపట్లో నేతలతో మీటింగ్ అయిన తర్వాత మరికాసేపట్లో ఇడుపులపాయ్ అయితే చేరుకోబోతున్నారు ఇడుపులపాయలో తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు ఇక్కడ మీడియాని అడ్రస్ చేస్తారా లోటాస్ పౌండ్లో అడ్రస్ చేస్తారా లేదా ఇడుపులపాయలో అడ్రస్ చేస్తారా అనేది చూడాలి నాలుగో తారీఖు అయితే శర్మిళ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని మన దగ్గర ఉన్న సమాచారం పూర్తి స్థాయిలో శర్మిళ ఒక రాజకీయ ఎజెండాతో ముందుకు పోతున్నట్టుగానే చెప్పుకోవాలి ప్రధానంగా తన అన్నతో నేరుగా ఢీకొట్టడానికే షర్మిల మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి కామెంట్ చేస్తారు ఎలా విమర్శిస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ జనసేన నేతలే వైఎస్ జగన్ మీద విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటారు అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి ఇప్పుడు జగన్ని ఏ విధంగా విమర్శిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేసిన శర్మిల ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లయితే ఏపీ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది కూడా ఒక రాజకీయంగా ఒక పెద్ద ప్రశ్న అనే మనం అనుకోవాలి మొత్తంగా చూసుకుంటే షర్మిల కడప ఎంపీగా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయనేది మన వద్ద ఉన్న సమాచారం ఒకవేళ కడప ఎంపీగా భారతి వైఎస్ భారతి కూడా కడప ఎంపీగా పోటీ చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వైఎస్ భారతి కూడా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఒకవేళ వైఎస్ భారతి కడప ఎంపీగా పోటీ చేసినట్లయితే శర్మిల కడప ఎంపీగా పోటీ చేసినట్లయితే వైఎస్ భారతి విరమించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ ముందు రెండు డిమాండ్లు అయితే వైఎస్ షర్మిల పెట్టినట్టుగా తెలుస్తుంది ఒకటి కర్ణాటక నుంచి రాజ్యసభకి పంపించాలని రెండు కడప ఎంపీగా పోటీ చేయాలని అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఎంపీ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుందా లేదంటే అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం చూడాలి ఇప్పటికైతే మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చాలామందికి టిక్కెట్లు సిట్టింగులకి టిక్కెట్లు ఇవ్వటం లేదు ఈ ఈ టిక్కెట్లు ఇవ్వని వాళ్ళందరూ కూడా వైఎస్ షర్మిల పార్టీలో చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి మనం చూసుకుంటే వాళ్ళ రామకృష్ణారెడ్డి కూడా క్లియర్గా ప్రకటించారు షర్మిలతోనే తన అడుగుంటుందని కూడా ప్రకటించారు మరొక వైపు వైవి సుబ్బారెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గతంలో రాజ్యసభ అడిగినప్పటికీ కూడా మళ్ళీ టీటీడీ చైర్ ఇస్తాను ఇష్టమైతే చేయి లేదంటే లేదు అనేది జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పిన సందర్భం అయితే ఉంది అసంతృప్తిగానే వైవి సుబ్బారెడ్డి అయితే కొనసాగుతూ ఉన్నారు ప్రత్యేక రాజకీయాల్లో వైవి సుబ్బారెడ్డి ఉండాలని ఎప్పటి నుంచో ఆయన తహతాలు ఆడుతున్నప్పటికీ కూడా అటువంటి అవకాశం వైసీపీ నుంచి ఎక్కడ రావటం లేదు మరొకవైపు ఇప్పటికే పార్టీకి దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గాల్లో పనిచేసిన సిట్టింగులందరినీ కూడా తీసేస్తున్న నేపథ్యం దీంతో పాటు ఎవరైతే గ్రౌండ్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళని వాళ్ళ నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పోటీ చేయమని చెప్పడం ఇవన్నీ కూడా చాలామంది నేతల్లో ఒక విధమైన అసంతృప్తి ఒక విధమైన అసహనం అయితే ఉంది ఈ అస అసంతృప్తి అసహనం ఉన్న నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ కానీ జనసేన వైపు కూడా వెళ్ళే అవకాశాలు లేవు ఎందుకంటే కేవలం టీడీపీ జనసేన ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలుపు గుర్రాలు ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే పార్టీలోకి తీసుకుంటారు ఎందుకంటే వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా మారనున్న నేపథ్యంలో కేవలం ఆ నియోజకవర్గంలో నిజంగా ఆ నేతకు పట్టుంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అయితే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ నియోజకవర్గంలో కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ ఆ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రెండు మనం ప్రధానంగా చెప్పుకోవాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో యాక్టివ్ అయితే ఏ ఓటు బ్యాంకును చీలుస్తుంది అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం జనసేన టీడీపీ కూటమికి పడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అదే విధమైన ఓటు బ్యాంకును చీల్చినట్లయితే అప్పుడు టీడీపీ జన జనసేన కూటమి కాస్త నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా కాకుండా కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏదైతే జ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళిందో అదే ఓట్ బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ వైపు కానీ వస్తే ఖచ్చితంగా అది అధికార పార్టీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా చూడాలి అన్నా రాజకీయ యుద్ధం ఇప్పుడు ప్రత్యక్షంగానే మారబోతుంది నాలుగో తారీఖు రోజు అధికారికంగా షర్మిల పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొదటి ప్రెస్ మీట్లోనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్గా ఆమె పనిచేసే ఉన్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవాలన్నప్పుడు చాలా విముఖత చూపించారు అంటే నేరుగా నేను వైసీపీని కామెంట్ చేయను కాకపోతే మీకు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉంటాను అని చెప్పారు అయితే గత క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చూసుకుంటే ప్రతి ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఇడుపులపై వెళ్ళటం ఆనవాయితీ గతంలో కూడా గత ఏడాది కూడా వైఎస్ షర్మిల ఇడుపులపై వెళ్ళారు కాకపోతే అక్కడ కుటుంబంలో వచ్చిన చిన్న కలహాలు వాటి వల్ల ఆమె అర్ధాంతరంగా వెనక్కు వచ్చారు అనేది సమాచారం అయితే ప్రచారం అయితే చాలా భారీగా జరిగింది అయితే ఈసారి వైఎస్ శర్మిల మాత్రం ఎక్కడికి పోలేదు కేవలం హైదరాబాద్కు పరిమితమయ్యారు ఇక్కడున్న బ్రదర్ అనిల్ కుమార్ కుటుంబ సభ్యులతో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు ఇది కూడా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డిని నేరుగానే నేను తలపడతాను అని చెప్పడానికి ఇలాంటి ఇండికేషన్ ఒక రెండు మూడు ఇండికేషన్లు గత రెండు నెలలుగా వైఎస్ వైఎస్ఆర్మలో ఇస్తూ వచ్చారు అందులో భాగంగా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం కూడా ఇందులో ప్రధాన ఇండికేషన్గా మనం చెప్పుకోవాలి ఎందుకంటే లోకేష్కి గతంలో అంటే ఇప్పటివరకు చాలాసార్లు క్రిస్మస్లు వచ్చాయి దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి క్రిస్మస్లు వస్తూ ఉన్నాయి వైఎస్ కుటుంబం తరపు నుంచి లోకేష్కి కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి వైఎస్ కుటుంబానికి ఎటువంటి వైరం ఉందో మనం చూడొచ్చు రాజకీయంగానే కావచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా వైరం ఉన్న అలాంటి కుటుంబానికి షర్మిల వైఎస్ కుటుంబం తరపు నుంచి ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపించినప్పుడే అందరిలో కూడా ఆలోచనలు మొదలయ్యాయి అంటే షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్కి యాంటీగానే నేరుగా ఫైట్ చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జరిగింది అయితే వీటన్నిటికీ తెరతీస్తూ వైఎస్ ర్మిల తుది నిర్ణయం తీసుకున్నారు నాలుగో తారీఖు రోజు కాంగ్రెస్ లో అధికారికంగా షర్మిల జాయిన్ అవ్వబోతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం లోటస్ పౌన్ లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు ప్రస్తుతం డిస్కషన్ అయితే జరుగుతుంది ఈ డిస్కషన్ కి మీడియాను అయితే అలౌ చేయలేదు సమావేశం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు షర్మిల ఒక కీలక ప్రకటన అయితే పార్టీ కార్యాలయం నుంచి మీడియాకి అధికారికంగా వచ్చింది సమావేశం మరి కాసేపట్లో ముగిసే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి షర్మిల ఎటువంటి నిర్ణయం అనేది అనేదైతే సర్వత్రా ఉత్కంఠ ఉంది మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆమె కాంగ్రెస్లో జాయిన్ అవుతాను అయితే అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఇడుపులపాయలో ప్రకటిస్తారా లేదా హైదరాబాద్ లోటాస్ పౌండ్లో ప్రకటిస్తారా అనేది చూడాలి ఏపీ రాజకీయాలు ఎటు ఎటువైపు తిరుగుతాయి రసవత్రంగా మారుతున్నాయి అనేది అయితే మనం చెప్పుకోవాలి షర్మిల అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్న కోసం అన్న వదిలిన బాణంగా పనిచేసిన షర్మిల ఇప్పుడు అదే అన్న మీద ఫైట్ చేయబోతున్నారు దీన్ని ఏపీ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు జగన్కి ఏ మేరకు మైనస్ అవుతుంది ఈ జనసేన టీడీపీ కూటమికి ఏ మేరకు మైనస్ అవుతుంది బీజేపీ రోల్ ఎలా ఉండబోతుంది వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలకి మనం క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి మరి కాసేపట్లో అయితే సమావేశం ముగిసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి క్లియర్ గా ఒక స్పష్టమైన ప్రకటన అయితే రాబోతుంది కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నాను అనేది అయితే షర్మిల అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు ఇక్కడ ఇడుపులపై వెళ్ళిన తర్వాత నేరుగా అక్కడ నుంచి ఢిల్లీ చేరుకుంటారు నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకి సోనియా సమక్షంలో రాహుల్ సమక్షంలో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అక్కడ నుంచి నేరుగా ఐదో తారీఖు విజయవాడ చేరుకుంటారు ఏడు ఎనిమిది తారీఖుల్లో రాహుల్ గాంధీ భారీ సభలు సమావేశాలు నిర్వహించబోతున్నారు మూడు ప్రధాన ఎజెండాలతో వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీ నేతే లీడ్ చేయబోతుంది ఇప్పటికే చూసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో దాదాపుగా ఆరు శాతం ఓటింగ్ అయితే ఉంది షర్మిలా వచ్చిన తర్వాత ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ అయితే కనిపిస్తుంది ఈసారి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా డిపాజిట్లు రాని పరిస్థితి అయితే ఉంది సీనియర్ లీడర్స్ మనం చూసుకుంటే శైల్జానాథ్ కావచ్చు రఘు రఘువీరారెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది లగడ పార్టీ లాంటి నేతలు కూడా దాదాపుగా రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు ఇలా కాంగ్రెస్ అందరూ విడిచి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు శర్మిలా తీసుకుంటున్న నేపథ్యంలో వైసీపీలో ఎవరికైతే సిట్టింగ్ తీసేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి షర్మిలాకి షర్మిళ వైపు అండగా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఏపీలో చూపించబోతుంది అనేది అయితే సర్వత్రా ఉత్కంఠగానే మారిందని చెప్పుకోవాలి ఎంతమంది వైసీపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ నేతలకు పడ్డ ఓటులు జనసేన కూటమి నుంచి వచ్చిన ఓటులా లేదంటే వైసీపీ నుంచి వచ్చిన ఓటులా అనేది మనం చూసుకోవాలి మరొకటి మనం కీలకంగా మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డికి చాలా బ్యాక్ బోన్గా ఉన్న ఓట్ బ్యాంక్ అంతా ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ రంగంలోకి దిగితే ఈ బీసీఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కూడా చీలే అవకాశాలు ఉన్నాయి అంటే ఇదే కనుక జరిగితే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చాలా కష్టంగానే ఉంటుందనేదైతే అయితే మనం చెప్పుకోవాలి మరి కాసేపట్లో అయితే షర్మిల అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి నాలుగో తారీఖునైతే ఆమె కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరిపోతుంది ఓవర్ టు స్టూడియో